ఒకప్పుడు గుక్కెడు నీటి కోసం కటకటలాడిన గ్రామం ఇప్పుడు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది. కోట్లాది రూపాయల నిధులతో శరవేగంగా డెవలప్ అవుతుంది. చాలా పట్టణాలకు కూడా సాధ్యం కాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంది. వీధి వీధిన సిమెంట్ రోడ్లు, ఇంటింటా మరుగుదొడ్లు, పున్నమి వెన్నెలను తలపించే ఎల్ఈడి వెలుగులు, ఒకటా రెండా అన్నింటా అభివృద్ధి పతాన దూసుకుపోతున్న ఆ గ్రామమే గొడిసెల పల్లె. ఈ పల్లె విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఊరు మంచిగా ఉంటే జనం చల్లగా ఉంటారు. అలా జరగాలంటే గ్రామాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఒక్కొక్కటిగా సమసిపోవాలి. అది జరగాలంటే ఎవరో ఒకరు నడుం కట్టాలి. చాలా గ్రామాల్లో అభివృద్ధి సిరులు పండుతున్నాయంటే దానికి కారణం ఆ ఊరిని నడిపించే నాయకుడు. అలాంటి నాయకుడే గొడిసెలపల్లి పంచాయతీకి అభివృద్ధి కాంతులద్దుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహాల్ మండలంలో ఉన్న ఈ గ్రామమే గొడిసెలపల్లి. ఒకప్పుడు అభివృద్ధి అనే పదమే తెలియని మారుమూల పల్లె గొడిసెలపల్లి. కానీ ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. దానికి కారణం ఇదిగో ఈయనే. పేరు హనుమంతరెడ్డి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తపించిన హనుమంతరెడ్డి గ్రామ సర్పంచ్ అవ్వడం కోసం ప్రయత్నించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. ఆ తర్వాత టర్మ్లో ఆయన సతీమణి చేత పోటీ చేయించారు. అప్పుడు కూడా ఓటమి తప్పలేదు. తర్వాత ఎన్నికల్లో ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో తన అనుచరుల్లో ఒకరైన చంద్రకళ చేత పోటీ చేయించి సర్పంచ్గా నెగ్గించుకున్నారు. అప్పుడు మొదలైంది గొడిసెలపల్లి గ్రామాభివృద్ధి. హనుమంతరావు కృషికి మంత్రి కాల్వ శ్రీనివాసులు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో గొడిసెలపల్లి గ్రామ పంచాయతీకి నిధుల వరద పారుతోంది. పదమూడు వందల కుటుంబాలున్న గొడిసెలపల్లి పంచాయతీలో కోటి రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనివల్ల గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో గ్రామం మొత్తం సిమెంట్ రహదారులు నిర్మించారు. గ్రామంలో 24 గంటలు విద్యుత్ సదుపాయం, లో వోల్టేజీ సమస్యను అధిగమించడానికి 5 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం శ్రీరామరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయిబాబా తాగునీటి పథకాలతో గ్రామంలో వీధి కొళాయలను ఏర్పాటు చేశారు. అంతేకాక భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడానికి 1 కోటి రూపాయల వ్యయంతో నీరు చెట్టు కార్యక్రమం కింద గ్రామం చుట్టూ 3 పెద్ద చెక్డ్యాంలను నిర్మించారు. గ్రామ చెరువును ఆధునీకరించి వర్షపు నీటి నిల్వల కోసం నీటి కుంటలను తవ్వారు. గత వర్షాలకు నీటి కుంటలు, చెక్డ్యాంలు పూర్తిగా నిండిపోవడంతో 4 మాసాల పాటు నీరు నిల్వ ఉన్నాయి. భారీగా భూగర్భ జలమట్టం పెరగడమే కాక నీటిలో ఉప్పు శాతం కూడా తగ్గిపోయింది. 10 లక్షల వ్యయంతో మహిళా సంఘాల సమావేశాల కోసం స్త్రీశక్తి భవనం నిర్మించారు. పాడి పశువుల వైద్యం కోసం గోపాల్మిత్ర భవనాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించుకున్నారు. త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పనులకు భూమి పూజ జరగనుంది. గ్రామంలో 545 మరుగుదొడ్లు నూతనంగా నిర్మించారు. 100 పక్కాగృహాలు మంజూరు చేయించి నిర్మాణాలను పూర్తి చేశారు. గొడిసెలపల్లి గ్రామంలో మండల టీడీపీ కన్వీనర్గా ఉన్న హనుమంతరెడ్డి ప్రతి ఏటా గ్రామంలో పేదలకు ఉచిత వివాహ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా నీటి కోసం ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని వద్దు, వచ్చిన సర్పంచ్ గ్రాంట్ అంతా నీటి కోసం ఉపయోగపెడతాం ఫస్ట్. మళ్ళీ మినిస్టర్ గారు అడిగా, మినిస్టర్ గారు ఒక 10 లక్షలు ఒకసారి ఇచ్చారు, ఒక 4 లక్షలు ఒకసారి ఇచ్చారు, 14 లక్షలు మేము 24 లక్షలతో శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్ట్ అయితే ఏమి, సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అయితే ఏమి, గ్రామ పంచాయతీ బోర్లు అయితే ఏమి, దాదాపు 100-110 ట్యాపులు గ్రామాల్లో 10 ఇళ్ళ కోటి వంతున మొత్తం గ్రామం అంతా కూడా నీటి సరఫరా చేశాం. సర్పంచ్ నిధుల నుండి దాదాపు మళ్ళీ మినిస్టర్గా కొన్ని నిధుల నుండి కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. వాళ్ళు 4 లక్షల చిల్లర 70,000 రూపాయలు దాదాపుగా డీడీ కడితే మేము 24 అవర్స్ సప్లై ఇస్తామని చెప్పారు. ఇమీడియట్లీ కట్టి
దాదాపు 10 రోజుల లోపలే 24 అవర్స్ వాటర్ సప్లైకి లైన్ లాగడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీళ్లు. ఫస్ట్ శిశు రోడ్లు వేయాలనుకున్నాం, దాదాపు 2 కోట్ల పైచిలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం ఈ గ్రామంలో జరిగింది. అంటే నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ ఇంత అభివృద్ధి జరగలేదని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలనని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. గ్రామంలోని ప్రజలు శుభకార్యాలు చేసుకోవడానికి లక్షలాది రూపాయల వ్యయంతో కళ్యాణ మండపం, బయలు ఆంజనేయ స్వామి ఆలయాన్ని టీడీపీ మండల కన్వీనియర్ గొడిసెలపల్లి హనుమంతరెడ్డి తన సొంత డబ్బులతో నిర్మిస్తున్నారు. గ్రామంలో 325 ఎల్ఈడి విద్యుత్ దీపాలు, 3 అంగన్వాడీ కేంద్రాలు, 38 లక్షల రూపాయల వ్యయంతో ఉన్నత పాఠశాల భవనాలు నిర్మించారు. కూడ్లూరు గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న గొడిసెలపల్లి గ్రామాన్ని గత 18 మాసాల క్రితమే గొడిసెలపల్లి పంచాయతీగా ప్రభుత్వ రికార్డుల్లో మార్పు చేయించారు. ఇంతకు ముందు చూడు సార్, మన గొడిసెలపల్లి కూడ్లూరు పంచాయతీ ఉండేది. మన హనుమంతరెడ్డి గారు ఎప్పుడైతే మరి ఆయన 2వసారి ఓడిపోయినా అయితే కూడా 3వసారి మనలో మన గ్రామానికి ఇంటరే మరి ఒక గ్రామాన్ని తీసేసుకుండా మరి ఆయన మన గ్రామంలో ఉండి మరి కూడ్లూరు పంచాయతీ ఉన్నది గొడిసెలపల్లి పంచాయతీగా ఆయన చేసినాడు సార్. చాలా మంచి పని చేశాడు. దాదాపు అంటే నేను 1975 నుంచి కూడా నాకు తెలుసు ఈ గ్రామం పరిస్థితి. ఎంతోమంది సర్పంచులు కూడా ఈ గ్రామంలో అయ్యారు, అయితే ఇంతవరకు మాత్రం ఈ పని ఏ సర్పంచ్ కూడా చేయలేచ్చారు. మంచి డెవలప్మెంట్ మన హనుమంతరెడ్డి గారు ఈ గ్రామాన్ని ఈరోజు అభివృద్ధి పరిచారు సార్. మన సమస్యలే కాదు, మన బాత్రూముల సమస్యలు కానీ, ఇండ్ల సమస్యలు కానీ, మనకు లోన్ ఎస్సీ కార్పొరేషన్కి లోన్ల గురించి కానీ, ఇంకా అనేక భూమి పట్టా పాసుపుల గురించి కానీ అన్ని పనులు కూడా చక్రంగా నెరవేర్చారు సార్. ఈ 4 సంవత్సరాల నుంచి చాలా ఆనందము, ఒక నీళ్ళ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాం మేము. చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇక్కడ, దానికి చాలా ఆనందంగా ఉందాం మేము. హనుమంతరెడ్డి నాయకత్వంలో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని గ్రామ సర్పంచ్ చంద్రకళభర్త వన్నూరు స్వామి వెల్లడించారు. ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో తమకు సర్పంచ్ పదవి దక్కిందన్న వన్నూరు స్వామి కేవలం హనుమంతరెడ్డి వల్లే గ్రామంలో ఇంత అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామ సర్పంచ్ నా భార్య ఎన్నికైంది. ప్రతి విజయం మనక ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండే ఉంటాడు. ఆ నాయకుడే మన మండల కన్వీనర్ హనుమంతరెడ్డి అన్నగారు, ఆయనతో పాటు మన మినిస్టర్ కాల్వ శ్రీనివాసరావు గారు, వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో మన గ్రామ పంచాయతీని చాలా రకాలుగా అభివృద్ధి పరచుకుంటున్నాము. గొడిసెలపల్లి గ్రామం అన్ని హంగులతో అభివృద్ధి కావడానికి ప్రధాన కారణం గ్రామ ప్రజల ఐకమత్యం. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత అంతా ఒక్కటే. గ్రామాభివృద్ధిలో అందరిది ఒకటే మాట, ఒకే బాట. అందుకే 4 ఏళ్లలోనే ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఒక నాయకుడి తపనకు ప్రజాప్రతినిధుల చేయూత, గ్రామస్తుల సహకారం ఉంటే ప్రతి పల్లె గొడిసెల పల్లిలా మారుతుంది.